केंद्र प्रभुत्व प्रजा व्यतिरेक विधानालकु निरसनगा सीपीआई सीपीएम सीआईटीयू वामपक्ष पार्टीलु कार्मिक संघाल आध्वर्यंलो मार्चि 28-29 तेदील्लो रेंडु रोजुल देशव्याप्त सम्मेलो भागंगा तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं स्थानिक कोटिपल्ली बस स्टाండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు। ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని రైతాంగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే అదుపు చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ నగర కార్యదర్శి నల్ల రామారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నారు। 8 సంవత్సరాల కాలంగా భారతదేశానికి ఇవాల నరేంద్ర మోడీ రూపంలో ఒక పెద్ద బీజేపీ ప్రభుత్వం మీద భోతలాగా పట్టుకుని దేశాన్ని పీడిస్తా ఉంది। భారతదేశ ప్రజల సంపద ఏదైతే ఉందో ఆ ప్రజల సంపదని ఇవాల కొల్లగొట్టి దేశం మొత్తాన్ని అంబానీలకు అదానీలకు మోడీ ప్రభుత్వం దోచిపెడతా ఉంది। ఆ విధానాలకు వ్యతిరేకంగాను దాంతో పాటు కార్మిక చట్టాలు ఎదుమూలకు అనుకూలంగా సవరణ చేస్తున్నటువంటి లేబర్ కోడ్ రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ ముక్కు ఆంధ్రలో ఆపన్నాయం ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి। ఇవాళ అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన పథకం లాంటి ప్రభుత్వ రంగ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకి సౌకర్యాలు కల్పించాలని చెప్పని భారతదేశంలో రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది। ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడదాడకపోతే ప్రభుత్వం గద్దె దిగేదాకా ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక గుణపాఠం తెలియజేస్తా ఉన్నాం। దేశవ్యాప్తంగా మార్చి 28-29 ఈ రోజు రేపు కూడా సార్వత్రిక మార్చి 28-29 అంటే ఈ రోజు రేపు దేశవ్యాప్తంగానే సార్వత్రిక సమ్మె జరగబోతోంది। దేశాన్ని కాపాడుకుందాం ప్రజలు రక్షించుకుందాం అనే నినాదంతో ఈ సమ్మె జరుగుతుంది। ప్రత్యేకంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు మార్పు చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ప్రవేశించాలని ఆపాలని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని అలాగే కనీస వేతనం స్కీమ్ వర్కర్లు కానీ ప్రైవేటు కార్మికులు కానీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని అలాగే గ్యాస్ పెట్రోల్ డీజిల్పై సుంకం తగ్గించాలని కోరుతూ దాని ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు సమ్మె జరగబోతుంది। ఈ సమ్మెలో దేశవ్యాప్తంగానే 20 కోట్ల మంది పాల్గొంటున్నారు అలాగే రాజమండ్రిలో కూడా వేలాది మంది కార్మికులు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొని రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఈ యొక్క వినాశకర విధానాలు వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేస్తాం।